నేను మౌనికా సుంకర. నిన్న ఇక్కడ జరిగిన ఇష్యూ ఏంటంటే, హిందూ ఆడవాళ్ళు హోలీ ఆడుకోవడానికి వచ్చినప్పుడు ముస్లిం మగవాళ్ళు వచ్చి వాళ్ళ మీద దాడి చేసింది. అలా దాడి చేస్తే ఈ అమ్మాయి తల పగిలిపోయింది, ఇంకొక అమ్మాయి హాస్పిటల్లో అపస్మారక స్థితిలో ఉంది. దీనికి బాధ్యులైన రేవంత్ రెడ్డి గారు ఎలాంటి చర్య తీసుకోకపోవడంతో పాటుగా అసలు ఎలాంటి కేసు పెట్టడం లేదు. దీన్ని తీసుకెళ్లేసి ఎలక్ట్రానిక్ మీడియాలో రానివ్వట్లేదు, బయట సోషల్ మీడియాలో రానివ్వకుండా చూస్తున్నారు. కానీ మేము సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ గా ఈ అమ్మకి ఏం జరిగింది ఈ రోజు కనుక్కొని చెప్తాం. అమ్మ బతావ్ కల్ క్యా హువా? వహాన్ పే వో రంగ్ ఉన్కా నమాజ్ హో రహా థా, అమ్మా నమాజ్ హో రహా థా, హమ్ లోగ డెబిట్ కార్డ్ బంద్ కర్ డాలే, బంద్ కర్నా కే బాద్ మే ఉన్కా నమాజ్ హో గయా, వో గయే, ఉన్హో నికల్ గయే బాహర్, నికల్నే కే బాద్ మే లగాయే, వీడియో లే రే ఆకే నాచ్ రే తో, హమారే బచ్చే క్యా బోలే, వీడియో కై కు లే రే, తూ కోన్ హై రే సాలే బోల్కే ఉఠాకే మారే, మార్ కే కై కు మార్ రే బోలే తో, పూరోం కు మార్ కే బేహోష్ డాల్ కే, అందర్ తక్ భాగ్ కే ఆయే, ఘర్ కో ఘరోం కనే ఆకే దర్వాజోం కు పత్తరా లేకే మార్ రే, హమారా బచ్చా బేహోష్ గిర్ గయా, మేరా బేటా బోల్ కే భాగ్ కే జానే తక్ మేరే కు పత్తర్ సే మారే. ఇది ఈ రోజు నిన్న జరిగిన పరిస్థితి. ఈ రోజు పోలీసులు ఎలా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారంటే, కనీసం హిందూ వాళ్ళను హిందువుల స్వాభిమానంగా వాళ్ళు హోలీ జరుపుకోలేని పరిస్థితిలోకి తీసుకొచ్చిండ్రు. ఇంత మంది పోలీసులు ఇక్కడ ముస్లింల కాపలా కాస్తున్నారా? లేకపోతే ఈ పోలీసులందరు కలిసి హిందువులను తొక్కే ప్రయత్నం చేస్తున్నారా? ఇలా ఎన్ని సంవత్సరాలు ఇంకెన్నేళ్ళు హిందువులను ఇట్లా తొక్కే ప్రయత్నం చేస్తారు అని నేను అడుగుతున్నాను. ముఖ్యమంత్రి గారికి కానీ ఇలాంటి లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేసే కెపాసిటీ లేకపోతే ఆయన తక్షణం రాజీనామా చేయాలి. జై శ్రీరామ్ బోల్నా గలత్ హై, జై శ్రీరామ్ బోల్నా గలత్ హై, ఇస్కే ఆగే మహీనా భర రో రహా, జై శ్రీరామ్ బోలే తో మహీనే ఆగే భీ మారే హమారేకు, ఏక్ మహీనే మే దో వఖత్ మారే ఖాలీ జై శ్రీరామ్ బోల్నే సే. ఇది ఇదివరకు ఒకసారి కూడా పోయిన నెల ఇదే ఒక సంఘటన జరిగింది. ఇట్లా జై శ్రీరామ్ అన్న హిందువులందరినీ ముస్లిం మగవాళ్ళు వచ్చేసి హిందూ ఆడవాళ్ళని కొడితే రేపు హిందువుల పరిస్థితి ఏంది? కశ్మీర్ ఫైల్ లో అయినట్టు ఆడవాళ్ళని వదిలేసి వెళ్ళిపోవాలా? కేరళ ఫైల్స్ లాగా ఆడవాళ్ళని తీసుకెళ్లి సెక్స్ లేవుగా చేస్తారా? రజాకర్ ఫైల్స్ లో లాగా ఆడవాళ్ళను నగ్నంగా బతుకమ్మ ఆడిస్తారా? లేకపోతే హిందూ స్త్రీలకు స్వాతంత్రం అనేది లేకుండా చేస్తారా? హిందూ స్త్రీలకు రక్షణ కల్పించలేని పక్షంలో తక్షణం ఈ ప్రభుత్వం డిజాల్వ్ అయిపోవాలి, రేవంత్ రెడ్డి గారు తక్షణం రాజీనామా చేయాలి.